ఒక విష్ణువర్ధన్ రెడ్డి మీరు అంతా బీజేపీ మొత్తం ఏబిఎన్ బ్యాన్ చేసినా కూడా ఏబిఎన్ లో ఆయన స్పెషల్లీ ఎడిటోరియల్ కాలం రాసేవాడు, నాకు ఆశ్చర్యం వేసింది. మీ బీజేపీ హోదాలు సరే అది పక్కన పడింది, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్ కాదు, ఎందుకంటే వచ్చే డిస్కషన్ వచ్చింది కానీ తీసుకుని వచ్చా, దాని మీద నేను తీసుకురావాలని అంశం కాదు. మీరు పెట్టినటువంటి టైటిల్ ఎగ్జాక్ట్ సాయి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారే, దీంట్లో అయితే 100% కరెక్ట్. బట్ రాజకీయ పరంగా రాజకీయ పార్టీ పరంగా అంటారు అంతే. జగన్మోహన్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒంటరి పార్టీ, బట్ ఆయన వెనకాల ప్రజలు ఉన్నారు. మిగిలిన రాజకీయ పార్టీల వెనకాల తోడుగా కొన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు, ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు కావాలన్న అవసరానికి తెలుగుదేశం కొన్నాళ్ళు పొత్తులో ఉంటది, మళ్ళీ విడిపోతుంది. ఇప్పుడు జనసేన కూడా పొత్తులో ఉంది, రేపొద్దున ఉంటుందా లేదా ముగ్గురు కలిసి వెళ్తారా లేదా సెకండరీ. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ ఎవరితో కావాలంటే వాళ్ళతో పొత్తులో వెళ్తుంది, అది కాంగ్రెస్ తో కావాలంటే వెళ్తుంది, బీజేపీలో కావాలంటే వెళ్తుంది, సిపిఐతో కావాలంటే వెళ్తుంది, సిపిఎంతో కావాలంటే వెళ్తుంది, ఎవరితో కావాలంటే వాళ్ళ పొత్తులో వెళ్తారు. వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు, ఎందుకంటే 1+1+1+1 కలిస్తే నలుగురు అవ్వచ్చు అక్కడ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి రాజకీయ పార్టీ. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతే ఓటేయండి, నా ద్వారా మంచి జరిగితే ఓటేయండి, ఇదే ఆయన నమ్ముకొని వెళ్తా ఉన్నారు. పదే పదే మీటింగ్ లో కూడా ఆయన స్పష్టంగా అదే చెప్తా ఉన్నారు. వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు ఇంకా పొత్తుల్లో వస్తాయని చెప్తున్నారు. నిన్న కూడా మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఏంటి, కుట్రలు ఇంకా ఎక్కువ అవుతాయి, కుతంత్రాలు ఎక్కువ అవుతాయి, కుటుంబ సభ్యుల మధ్య కూడా చీలిక తెస్తారు, మరిన్ని పొత్తులు వస్తాయని చెప్పారు. అంటే ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉంది, ఆ పొత్తులో బీజేపీ వెళ్ళొచ్చు, అది ఒక పొత్తు. ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి, ఐఎన్డిఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు వెళ్తాడు విత్ ఇంక్లూడింగ్ జనసేన తీసుకొని. ఇది మా క్లారిటీ ఉంది, నేను మీతో కూడా అనేక డిబేట్లు ఇదే చెప్పాను. ఈ రాష్ట్రంలో 2 పొత్తులతో వెళ్తారు సార్, చంద్రబాబు వెళ్తాడు బీజేపీతో, బీజేపీ రాపతి పొత్తుల్లో వెళ్తాడు అన్నాం, దానికి మేము స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉన్నాం. సో మీరు అన్నట్టుగా మోదీ ప్రభుత్వ హామీ.